కిరణ్ గారు నమస్తే అండి నమస్తే సార్ హిమబిందు రెడ్డి రెడ్డి దీని గురించి సోషల్ మీడియాలో ఒక హిమ నడుస్తుంది కసాయి రెడ్డి రెండో ని కసాయి రెడ్డి రెండో ని అదేంటి రెండో ఏంటి అంటే ఇప్పుడు కార్ కి నాలుగు టైర్లు ఉంటాయి ఏదన్నా పంచర్ అయిద్దేమో అని చెప్పి ఎవడన్నా ఒక టైర్ ఎక్స్ట్రా పెట్టుకుంటాడు కానీ ఇక్కడ జీవితంలో రెండు స్టెప్ నీళ్ళం పెట్టుకున్నాడు అంటే పెళ్ళం ఉండగా అరవై ఏళ్ళుగా పిల్లలు బుట్టలేదు అరవై ఏళ్ళుగా గే అని పిలిపించుకొని అరవై ఏళ్ళ తర్వాత ఇతను గే కాదు మగాడ్రా బుజ్జి అనే విధంగా శాంతికి వెళ్ళింది ఆమె గురించి ఎవరు ఇంకా మాట్లాడుకోవటం కూడా మర్చిపోయారు ఇప్పుడు మాట్లాడారు శాంతి గురించి ఇప్పటిదాకా మాట్లాడలా ఇప్పుడు హింబిందు రెడ్డి అనే మాట వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది ఓకే అది అయిపోయింది ఎందుకులేమ్మా నీ గురించి మాట్లాడితే మళ్ళీ కోర్టు పోలీసులు కానీ ఇంకా కోర్టు కానీ మాకు నోటీసులు ఇచ్చింది మమ్మల్ని రమ్మంటది అని చెప్పి మేము ఇంకా నీ గురించి మాట్లాడాల ఈయన అక్కడతో ఆగిపోలేదు వైజాగ్ లో శాంతి రెడ్డి ఒంగోలు హిమబిందు రెడ్డి ఈ హిమబిందు రెడ్డికి ఇరవై కోట్ల రూపాయలు ఆస్తులు రాసిచ్చాడంటే మరి అవును మరి ఆస్తులు రాసిచ్చింది చెప్పాడు మరి ఏమకి పుట్టింది మగబిడ్డ ఆడపిల్ల అన్న విషయం ఇంకా రేపు ఎల్లుండో బయట రావచ్చు ఇక్కడ కూడా ఉన్నారా మళ్ళీ మరి ఆడ ఇరవై కోట్ల ఆశ రాసి ఇచ్చాడంటే ఓరకే రాసి ఇస్తాడా అండి అరవై ఏళ్ళు దాటినాక ఇంట్లో బిడ్డలు లేరు ఊరంతా ఏంటండి మరి అదే అర్థం అందుకే రెండు కానీ రెండో స్టెప్ నిరే అది కాదు కష్టపడిన సొమ్ము అయితే ఇరవై కోట్లు ఇలాగ కనపడిన దానికల్లా ఇచ్చుకుంటే వెళ్తాడే కష్టపడిన సొమ్మాయి ఇదంతా ఐదు సంవత్సరాల్లో వంద ఏళ్లు బతికినా కూడా సంపాదించలేనంత సంపాదించారు వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అక్రమంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని కుక్కలజించిన విస్తరణ చేసి ఏ రకంగా చూడండి ఒక్కొక్క సెకండ్ ఇన్నింగ్స్ అనమాట ఇది ఇన్నింగ్స్ మరి అదే కదా ఫస్ట్ ఇన్నింగ్స్ శాంతి ఎలా అనుకుంటున్నారు అంతకు ముందు అంటే మనకు బయటకు వచ్చినాయి కాబట్టి ఈ రెండే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది విజయసాయి రెడ్డి వచ్చాడు తర్వాత దువ్వాడ వచ్చాడు తర్వాత ద్వారంపూడి వచ్చాడు ఇది ఎప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉండంగా అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు అవంతి గోరంట్ల మాధవ్ తర్వాత విజయసాయిరెడ్డి రెడ్డి దువ్వాడ ద్వారంపూడి మళ్ళీ స్టార్ట్ అయిద్ది మరి ఈ మాదిరి అయితే రోజు టిక్ టాక్లో డాన్సులు అవన్నీ సెల్ ఫోన్ తీసిందంటే మాదిరి దువ్వాడ దువ్విన దువ్వినా అని చెప్పి ఏ ఇష్టం వచ్చినట్లు అది కాదు మీరు అన్నీ చెప్పారు కానీ వైసీపీ నాయకుడు సీమరాజా చెప్పింది ఒకటి మర్చిపోయారు ఏది వైసీపీ నాయకుడు సీమరాజా జగన్మోహన్ రెడ్డి రాసలీలలో బయటకు వస్తాయి నేనే వస్తాడు ఈ రెండు మూడు రోజులు ఎప్పుడైనా రావచ్చు బయటికి బయటికి డైరెక్ట్ గా అతనే రిలీజ్ చేస్తానని చెప్పాడు అవును చెప్పారు అది ఈ రెండు మూడు రోజుల్లో బయటకు వస్తాయి అంటారు అవును ఈ సాయి రెడ్డికి ఏంటండి పోయే కాలం ఇంత వందల కోట్లు ఈ గుంటలకు ఇచ్చుకుంటా ఏంటి పనులు ఆ వయసు ఏంటి ఆయన ఏజ్ ఏంటి ఆ గేజ్ ఏంటి ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే ముసలోడికి దసరా పండుగ అంటారు అరవై ఏళ్ళు దాటినా డెబ్బై ఏళ్ళు దాటినా మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు గారిని ముసలోడు ముసలోడు అన్నారు రాష్ట్రం ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో అరవై ఏళ్ళు దాటినాక మేము ముసలోళ్ళం కాదు వీళ్ళే కుర్రాళ్ళ అంట ఇప్పుడు అందుకనే బాబు గారిని ముసలోడు అంటారు బాబు గారు ఇలాంటి తప్పుడు పనులు చేయడు కదా ఆయన్ని బాబుగారిని ముసలోడు అంటారు వీళ్ళు కానీ ఇన్ని తప్పులు చేసినా కానీ వీళ్ళెవరూ ఇదేనో నావాడు అని చెప్పి చెప్పట్ల ఒక్క మాదిరి తప్ప అతను హీరోలాగా ఉన్నాడండి నా బావండి ఎట్లా అన్నయ్యనే పిలవమంటారని చెప్పి డైరెక్ట్గా దువాడా అసలు నిజంగా అండి సొంత భార్య కూడా అట్లా మాట అట్లా ఎంత బాగా చూసుకుంటుందో ఇప్పటికి అతను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటా అరవై ఏళ్ళు అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఏమకే ముప్పై మూడేళ్ళు ఏ మొగుడు అమెరికాలో ఉన్నాడు ఆయన మాట్లాడే మాటలు ఇంకా వింతగా ఉన్నాయి ఆయన ఏమంటున్నాడు అంటే నేను పది లక్షలు సంపాదిస్తున్నాను నెల నెల మాధురికి పంపిస్తాను మీరు ఎన్ని మాటలు చెప్పినా నేను నమ్మను అంటున్నాడు నీలాంటి భర్త ఉంటే ఇంకా నాయన ఇద్దరు ముగ్గురు నేసుకొని తిరుగుతారు ఇక అమెరికాలో అంటే నాకు అమెరికాలో ఓ భర్త ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఒక భర్త ఉన్నాడు ఆన్లైన్ లో ఇంకో భర్త ఉన్నాడు ఆన్లైన్ లో ఇంకా 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 మరి అందరూ ఇట్లాగే ఉంటారండి ఖర్చులకి డబ్బులు పంపించేవాళ్ళు ఒకళ్ళు ఆ ఒకడికేమో ఈ దువ్వాడకి రెండు కార్లు కొనిచ్చిందంట డబ్బులు ఇచ్చిందంట ఇంటికి నేను ఏం కావాలన్నా ఇస్తాను అతని డబ్బులు నాకు అవసరం లేదు అతని పదవితో నాకు అవసరం లేదు కానీ ఈ దగ్గర వందల కోట్ల ఆస్తులు కొట్టేసి అడికి గిఫ్ట్ గా కారు కొనిచ్చింది అదే అదే సార్ దగ్గర మింగేసింది ఊరక బయటకి చెప్పటం కానీ ఇట్లా తిన్నా కానీ చెప్పేవాళ్ళు ఎవరు చెప్పట్లా అది కాదు ఆయనకి ఇష్టమైన పాట ఏదో ఒకటి పాడిందంట పాట ఏదో పాడిందంట అది నేను ఏదో పాడతా ఉంది డాన్స్ కరిగిపోయాను కర్పూర వీణలా అని చెప్పి ఏదో పాడిందంట పాట ఏదో ఈ పాట అంటే ఏమో నా నన్ను అడుగుతాను ఏం సార్ నేనేం ఇలాంటివి కదా వస్తాయి అంటే చాలా ఇంట్రెస్ట్ కదా అంటే వాళ్ళు చేసిన దరిద్రాలన్నీ రోజు ఒక్కోటిగా బయటకు సెల్ సెల్ఫోన్ తెత్త అంటే ఈ తప్పితే ఇంకా కనపట్లా నన్ను ఏం చేయమంటారు చెప్పండి మీరు అయ్యే చూస్తారు మాకు కనపడవ దువ్వాడ దువ్వెన దువ్వెనా అని చెప్పి విజయసాయి రెడ్డి రాసలీలలు వైజాగ్ లో శాంతి ఒంగోలులో హీమేందూ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహిళకు కడుపు చేశాడు పిల్లోడికి పుట్టేంటికలు ఇంటికి తిరుపతిలో దిప్పించాడు ఒంట్లో అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని మెళ్ళో బంగారం గొలుసేసి చేసి ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది ఇలాంటివన్నీ మీరు ఎతికెతికి పట్టుకుంటారా అసలు ఎత్తకాల్సిన అవసరం లేదు సార్ సెల్ ఫోన్ తీస్తే ఫస్ట్ వచ్చే అయ్యి అవసరం మీకు వస్తాయి మాకు రావు మీరు నాకు రాత్రి పదకొండున్నరకు ఫోన్ చేసి చెప్పారు సరే ఇది ఒకటి మంచిది రేపు పొద్దున మాట్లాడుకుందాం మీకు విషయం చెప్తానని మరి అన్ని మరి దరిద్రాలన్నీ నాకే కనపడుతున్నాయా లేకపోతే ఎవరు ఎట్లాంటివి ఎత్తుకుతా ఉంటే వాళ్ళకి అట్లాంటివి వస్తా ఉంటాయి అండి ఇప్పుడు ఇంకోటి సజ్జలు కాడాను విడదల రజనీతి ఇంకా వాళ్ళకి సీడీలు దొరక్క ఆగారు కానీ ఇంకా అన్ని ఛానల్లో కానీ పేపర్ లో కానీ ఫేస్బుక్లో లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ అన్నిటి వేయటానికి సిద్ధంగా ఉన్నారు అవి రావటం ఆలస్యం ఇప్పుడు మీకు ఒక విషయం తెలియట్లా ఇందులో ఈ సీడీలు ఎప్పుడొస్తాయో తెలుసా సీడీలు రెడీగానే ఉంచారు జగన్మోహన్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి కానీ బ్యాచ్ జే గ్యాంగ్ లో గాని ఎవరన్నా పెద్ద కుంభకోణం చేసి ఓ పదివేల కోట్లు దెబ్బేశారని చెప్పి బయటికి వివరాలు వస్తే అప్పుడు ఎమ్మటే ఈ సీడీలు వదులుతారు డైవర్ట్ చేయటానికి జనాల్ని ఇప్పుడు ఇవన్నీ వదిలేది ఎవరో ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పార్టీలో వాళ్ళు లీగులు చేస్తున్నారు అదే చెప్పేది ఇప్పుడు పెద్దిరెడ్డిది అప్పుడు తొంభై వేల ఎకరాలు దెబ్బేశాడని చెప్పి వచ్చిందా ఆ టైంలోనే దుబాడు శ్రీనివాసతో వదిలేరు ఇక పెద్దిరెడ్డి వదిలేశారు అందరు దుబాడు శ్రీనివాసరావును ఆడి పెళ్ల వెనకల్లా ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డిది కూడా ఆ అతను కూడా ఆ ఆ పార్టీ పార్టీ కదా మరి అతను ఆల్మోస్ట్ జగన్ తర్వాత నెక్స్ట్ సీఎం గా చేసిన జగన్మోహన్ రెడ్డి సిటీ రిలీజ్ చేస్తా అని అది ఎప్పుడు చేస్తాడు చెప్పమంటారు చెప్పండి సరిగ్గా వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు చూడండి ఆ రోజు వదులుతాడు ఇక జనాలు అరెస్ట్ గురించి పట్టించుకోరు ఇక జగన్మోహన్ రెడ్డి రాసలీల గురించి ఊరంతా మా దేశం అంతా చూడాల్సిందే అవినాష్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయితే అప్పుడు ఆ సీడీలు వదులుతారు జనాల్ని డైవర్ట్ చేయటానికి వాళ్ళు ఒక గొప్ప రాజకీయాన్ని ఎంచుకున్నారు ఆ ఏదన్నా ఒక కుంభకోణం భారీ కుంభకోణం దొరకగానే ఆళ్ళల్లో ఒకటి చేసిన రాసులు ఇళ్ళు ఫట్ట వదులుతారు చూద్దాం అయితే ఇప్పుడు ఏమంటారు ఇంతకీ బొత్స సత్యబాబు లాంటి వాడికి సీట్ ఇవ్వటం ఈ విజయసాయి రెడ్డి కుంపట్లు పెట్టడం ఇప్పుడు దీంట్లో విజయసాయి రెడ్డి గురించి ఆ ఏది విజయసాయి రెడ్డి హింబిందో రెడ్డి ఇరవై కోట్లు ఇచ్చాడు డబ్బే కాదు పిల్లోని కూడా ఇచ్చుట్టాడు పిల్లోడు పిల్లో ఇంకా అవి కూడా చిన్న చిన్నగా ఇంకో ఓటి రెండు రోజుల్లో బయటకు వస్తాయి ఓకే వచ్చినాక మాట్లాడుకుందామండి మరి పిల్లలు ఎవరు వాళ్ళకి మళ్ళీ దువ్వాడ దువ్విన దువ్వ ఇంకో దువ్వని వచ్చిందేమో ఇంకో దువ్వాడు దువ్విని ఇంకో దువ్వినా దువ్వాడికి చాలా దువ్వెనలు ఉన్నాయంట అంట ఆ రోజు ఆమె చెప్తుంది మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారా అని చెప్పి ఆ టీవీ నైన్లో చేసినోడు ఒక డాడిగాడు నేను ఒక్కడినే నేనొక్కదాన్ని కాదండి నాతో పాటు ఇంకో ముప్పై మంది లేడీస్ ఉంటారు అని చెప్పి ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారంట మరి చూడండి అందులో ఇంకా ఎంత మంది దుమెన్లో ఉన్నాయో అది సినిమాలో అంతా ఉంటారు లేడీస్ అయిపోయాడు అయితే ఇక లేడీస్ విజయసాయి రెడ్డి ఇంకా విజయసాయి రెడ్డికి ఏముంది సార్ వైజాగ్ లో శాంతి ఒంగోలు హింబేందూర్ రెడ్డి జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ అది ఆ టైపులో చార్ట్ అకౌంటెంట్గా చేసి పదహారు నెలలు జైలు ఖైదీగా ఉండి చూడండి ఇన్ని అరాచకాలు నేను నెల్లూరు బిడ్డని అని చెప్పి నన్ను గెలిపియండి అని చెప్పి వచ్చాడు అవును బాగా బుద్ధి చెప్పారు నెల్లూరు ఓకే అండి చూద్దామండి మరో వీడియోలో ఈ వివరాలు ఏమైనా వస్తే మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుందాం అండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి